విజయవాడ బుడమేరు ముంపు ప్రాంతాలైన ఇందిరా నాయక్ నగరంలో మంత్రి నారాయణ పర్యటించారు. ఇరిగేషన్ కెన్సిల్ ఉక్యుపిసి చేసుకోవడం వల్ల నీటి మట్టం పెరిగి ఊర్లోకి ప్రవహిస్తుందన్నారు. ప్రస్తుతం బుడమేరు కానుకోని 6 వార్డులలో 4 అడుగుల లోతు నీరు ఉందని తెలిపారు. వరద బాధిత ప్రజలకు ప్రభుత్వం సాయం అందిస్తుందనే ఉందని, వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇంకా పలు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉందని, పారిశుధ్య కార్మికుల చేత దాన్ని తొలగిస్తామని స్పష్టం చేశారు. సింగినగర్ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చారు. ఆ రోజు నేనే యాక్చువల్గా ముఖ్యమంత్రి గారి దగ్గర చెప్పాను. ఆ రోజు నుంచి యాక్చువల్గా నేను కలెక్టరేట్లోనే ఉండి ఇవన్నీ పర్యవేక్షిస్తానని చేస్తే ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు. ప్రతిరోజు మంత్రులు, అధికారులు అందరూ ఐఏఎస్ ఆఫీసర్లకి ఒక్కొక్క వార్డుకి స్పెషల్ ఆఫీసర్స్ ఒక్కొక్క వార్డు వేశారు. అదేవిధంగా మంత్రులు కూడా వేశారు, ఎమ్మెల్యేలు వేశారు, అందరూ చేస్తున్నారు. అయితే ఇంకా ఒక ఐదారు వార్డులలో నీళ్లు 4 అడుగులు, 3 అడుగులు, 6 అడుగులు కూడా ఉండదు. బుడమేర ఆనుకొని నీళ్ళు మనం కలగని చూస్తున్నాం. వాటిలో చూస్తే 6 అడుగులు అంటే గ్రౌండ్ ఫ్లోర్ కూడా మునిగిపోయినట్టున్నాయి. అయితే ఫుడ్ సప్లై ఫస్ట్ ఇంపార్టెంట్. ఇమీడియట్గా మనం చేయగలిగింది ఏంటంటే వాళ్ళకి ఫుడ్, వాటర్ రోజు దాదాపు మొన్నటి వరకు అయితే 12 లక్షలు ఫుడ్ కూడా ఇచ్చాం. రోజు 26 లక్షలు వాటర్ ప్యాకెట్స్ ఇచ్చాం. ఒక 8 లక్షల మిల్క్ ప్యాకెట్స్, 8 లక్షల బిస్కెట్స్ ఇచ్చాం. సెకండ్ ఏరియాలో మాకు వద్దు పెట్టద్దు సప్లై చేయొద్దు అవసరం లేదంటే యాక్చువల్గా ఇప్పుడు రెడ్యూస్ చేసి 4 లక్షల ఫుడ్ ప్యాకెట్స్, 12 లక్షల వాటర్ ప్యాకెట్స్, 3 టైమ్స్ 8 లక్షల బిస్కెట్స్ సప్లై చేస్తాం. అయితే కొన్ని ఏరియాలు అంటే ఆర్ఆర్ న్యూఆర్ఆర్ నగర్ కావచ్చు, పైకరాపేట కావచ్చు, పైకరాపురం ఉంటారు, తర్వాత వచ్చి సింగనగర్. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏసీసీలో గన్ కలక